వెల్కమ్ టు TV24 స్టూడియో. రాజస్థాన్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి. గెహ్లాట్ సర్కారును బీజేపీ కూల్చేందుకు ఎమ్మెల్యేలను ప్రభువుల పెట్టేలా మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపుల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపింది. ఆడియో టేపుల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జైను అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంది. ఇక చట్టవిరుద్ధంగా ఫోన్లు ట్యాప్ చేశారన్న బీజేపీ నేతల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని రాజస్థాన్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను ప్రభువులు పెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హోంశాఖ స్పందించడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఫోన్ ట్యాపరింగ్ ఆరోపణలు చేస్తూ సీబీఐ దర్యాప్తు కోరుతుండగా, ఆడియో టేపుల్లో ఉన్నట్లుగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు అంగీకరిస్తుందని కాంగ్రెస్ వాదిస్తుంది. మరోపక్క అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో మైనారిటీలో పడిన సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం సాయంత్రం గవర్నర్ను కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ఆయన దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బలనిరూపించుకోవటానికి అవకాశం ఇవ్వాలని గెహ్లాట్ కోరారు. బుధవారం నాడు అసెంబ్లీని సమావేశపరచాలని గెహ్లాట్ ప్రతిపాదించినట్టు సమాచారం. బలనిరూపణలో విజయం సాధిస్తామన్న ధీమాతో సీఎం ఉన్నారు. శాసనసభను సమావేశపరిస్తే పైలట్ అతని వర్గం ఎమ్మెల్యేల బృందంపై కఠినమైన చర్యలకు మార్గం సుగమం అవుతుందని గెహ్లాట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వ్యూహాత్మకంగా పైలట్కు చెక్ పెట్టేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు గెహ్లాట్ అందజేసినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధారీవాల్ ధృవీకరించారు. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో మ్యాజిక్ సంఖ్య 101 కంటే ఎక్కువగా ఉందని, కాంగ్రెస్లో 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 19 మంది పైలట్ వర్గానికి చెందిన వారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే మరో 6 నెలల వరకు ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. ఇక ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. రాజకీయాలపై ఇలా చాలా రోజుల తర్వాత ఆమె స్పందించారు. సీఎం గెహ్లాట్కు అంతర్గత సహకారం అందిస్తున్నారని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. తాను బీజేపీతోనే ఉంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలను పురస్కరించుకుని బీజేపీపై ఆరోపణలు చేయటం తగదన్నారు. కాగా బీజేపీ పార్టీకి చెందిన 2 MLAలు గెహ్లాట్ సర్కార్కు మద్దతు తెలుపుతున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు గనక చూసుకుంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి సచిన్ పైలట్ ప్రయత్నించారనే ఆరోపణలు, పీసీసీ చీఫ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవుల నుంచి ఆయన తొలగించారనే విషయం తెలిసిందే. సో ఇప్పుడు రాజస్థాన్లో పైచేయి ఎవరిది, బీజేపీ మంత్రానిదా లేకపోతే రాహుల్ మంత్రంగానిదా అనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ చేయాలా షేర్ చేయండి.